హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి చూసుకుందాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత ఆన్సర్ని కామెంట్ చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో తీసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చూసుకుంటే ఉత్తరాఖండ్లో ప్రారంభించడం అయితే జరిగింది వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు ఎవరైతే ఐటీబీబీ పోలీసులు ఉంటారో వాళ్ళు ఉత్తరాఖండ్లోని తెహరి ఆనకట్ట వద్ద స్థాపించడం అయితే జరిగింది ఈ సంస్థను ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తరాఖండ్కి సంబంధించి తీరత్ సింగ్ అలాగే క్రీడా శాఖ మంత్రి ఇక్కడ కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో ఈ ఐటీబీపీ యొక్క పర్వతారోహణ మరియు స్కీయింగ్ ఇన్స్టిట్యూట్ ఈ సంస్థను స్వతంత్రంగా అయితే నిర్వహిస్తుంది ఇది ఏరో అలాగే నీరు మరియు భూమికి సంబంధించిన క్రీడలను మరియు సాహస కార్యకలాపాలను ఇక్కడ శిక్షణ అనేది ఇస్తుంది సో వాటర్ స్పోర్ట్స్ అండ్ ఇన్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఉత్తరాఖండ్లోని తెహరి ఆనగట్ట వద్ద స్థాపించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మౌంట్ అన్నపూర్ణను అధిరోహణ చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు అని చూసుకుంటే ప్రియాంక మెహితే పశ్చిమ మహారాష్ట్రలోని సతరక్ చెందిన ప్రియాంక మెహితే ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వత శిఖరం ఏది ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే మౌంట్ అన్నపూర్ణ ఇది నేపాల్లో ఉంటుంది అధిరోహణ చేసిన ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ అధిహో సారీ అధిరోహక అధిరోహకరాలిగా నిలిచింది నేపాల్లో ఉన్న హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వతం ఎనిమిది వేల మీటర్ల పైగా ఉన్న ఒక శిఖరాన్ని కలిగైతే ఉంటుంది సో ఇది ఎక్కడానికి చాలా కష్టమైన పర్వతం అని చెప్పి అనుకోవచ్చు దీన్ని ఇక్కడ అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళా రాలు ఎవరు అంటే మహిళ ఎవరు అంటే ప్రియాంక మోహిత సో ఈ ఏదైతే మౌంట్ అన్నపూర్ణ ఉందో ఇది నేపాల్లో అయితే ఉంటుంది దాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ప్రియాంక మోహితే గారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సివిల్ సర్వీసెస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు అని చూసుకుంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ భారతదేశంలో సివిల్ సివిల్ సర్వీసెస్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన జరుపుకుంటాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ విభాగాల ప్రజా పరిపాలనలో నిమగ్నమైన అధికారులకు సంబంధించిన కృషిని ఇక్కడ అభినందించాల్సిన రోజు ఇదే అని చెప్పి అనుకోవచ్చు సో ఈ రోజును ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన అయితే నిర్వహిస్తాము భారత ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై ఒకటిన జాతీయ పౌర సేవా దినోత్సవంగా ఎన్నుకుంది ఈ రోజున దేశం యొక్క మొదటి హోంమంత్రి ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో కొత్తగా నియమించబడిన పరిపాలనా సేవల అధికారాలను ఉద్దేశించి ప్రసంగించారు సో చారిత్రాత్మక సందర్భంగా ఆ రోజునే ఇక్కడ దీన్ని మనము ఏప్రిల్ ఇరవై ఒకటిన మనము సివిల్ సర్వీసెస్ డేని జరుపుకుంటూ అయితే వస్తున్నాము సో ఢిల్లీలోని మోటోకాల్ హౌస్లో ఇది జరిగింది తన ప్రక ప్రసంగంలో సివిల్ సర్వెంట్స్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని కూడా ఆయన పిలవడం అయితే జరిగింది సో ఆయన ప్రసంగంలో స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా సివిల్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి కూడా ఆయన పిలవడం అయితే జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఢిల్లీలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇదైతే జరిగింది సో అప్పటి నుండి కూడా సివిల్ సర్వీసెస్ డేని మనము ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన జరుపుకుంటూ అయితే వస్తున్నాము నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ సృజనాత్మక మరియు ఇన్నోవేషన్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తామంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన సో ప్రపంచ సృజనాత్మక మరియు ఇన్నోవేషన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు ప్రపంచ లక్ష్యాలు అని కూడా పిలువబడే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకురావడానికి సంబంధించి సమస్య ప పరిష్కారంలో అలాగే ఏదైతే సృజనాత్మక మరియు ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ముఖ్యంగా ఈ రోజునైతే నిర్వహిస్తూ ఉంటే ఉంటాము ప్రపంచ సృజనాత్మక మరియు ఇన్నోవేషన్ దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన మనం నిర్వహిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో సొంత అంతరిక్ష కేంద్రం ప్రారంభించాలని ఏ దేశం యోచో యోచిస్తుంది అని చూసుకుంటే రష్యా సో ఆల్రెడీ రోస్కోస్మూస్ ఉంది అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు సో ఇది ఓన్లీ రష్యాదే కాదు సో చాలా దేశాలకు ఇక్కడ దీనికి మనం ఒక ఒప్పందం చేసుకొని సో ఇవి ఏర్పాటు అయితే చేసుకున్నాయి సో అందులో రష్యా కూడా భాగంగా ఉంది అంతే రోస్కోస్మూస్ మరియు దాని అంతర్జాతీయ భాగస్వాములు మధ్య ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగుతో అయిపోతుంది దీనితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వైదొలగాలని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో సొంత అంతరిక్ష కేంద్రం ప్రారంభించాలని చెప్పి రష్యా అయితే యోచిస్తోంది నెక్స్ట్ క్వశ్చన్ అమ్లెస్టీ ఇంటర్నేషనల్ గ్లోబల్ రివ్యూ ఆఫ్ డెత్ పెనాల్టీ రిపోర్ట్ ఆధారంగా రెండు వేల ఇరవైలో ఎన్ని మరణశిక్షలు నమోదయ్యాయో ఇక్కడ రిపోర్ట్ అయితే విడుదల చేసింది సో ఎన్ని మరణ శిక్షలు నమోదయ్యాయంటే నాలుగు వందల ఎనభై మూడు రెండు వేల ఇరవై సంవత్సరంలో సో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చూసుకుంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా సో ప్రభుత్వాలు ఎన్ని మరణ శిక్షల్ని అలాగే కోర్టులు ఎన్ని మరణ శిక్షల్ని విధించాయనేది ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు వందల ఎనభై మూడు డెత్ కేసెస్ ఇక్కడ అయితే మరణశిక్షలు అయితే విధించడం జరిగింది సో ఇక్కడ ఇది తక్కువ సంఖ్య అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవ్వడంతో సో ఈ నేరాలు కూడా చాలా తక్కువ అయ్యాయి అనుకోవచ్చు అలాగే కోర్టులకు సంబంధించిన శిక్షలు కూడా వాయిదా అయితే పడడం అయితే జరిగింది సో ఆ కారణం చేత ఈ మరణ శిక్షలు కూడా తగ్గువాయ అనుకోవచ్చు అదే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఈ లెక్క ఈ ఈ నెంబర్ చూసుకుంటే ఆరు వందల యాభై ఏడుగా అయితే నమోదైంది అదే రెండు వేల ఇరవైలో చూసుకుంటే నాలుగు వందల ఎనభై మూడు ఓకే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవైలో మరణ శిక్షలు ఇరవై ఆరు శాతం అయితే ఇక్కడ మనము తగ్గిందనుకోవచ్చు ఇక్కడ పెరిగింది అని కూడా తగ్గింది ఈ క్రమంలో చైనా ఇరాను ఈజిప్టు ఇరాక్ మరియు సౌదీ అరేబియాలో గరిష్ట సంఖ్యలు అయితే మరణ శిక్షలు అయితే జరిగాయి నాలుగు ఎనభై మూడు మందిలో పదహారు మంది మహిళలు కూడా ఉన్నారు ఈజిప్టు సౌదీ అరేబియా ఇరాను మరియు మరియు ఓమెన్ దేశాలకు చెందిన వారు ఎక్కువగా అయితే ఉన్నారు ఈ పదహారు మంది మహిళలు భారతదేశము ఖాతరు ఓమెన్ తైవాన్ వంటి దేశాలు కూడా తిరిగి మరణ శిక్షలను అయితే ప్రారంభించాయి నెక్స్ట్ క్వశ్చన్ కొత్త కరోనాపై కూడా ఏ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి ఐసీఎంఆర్ తెలిపింది అని చూసుకుంటే కోవాక్సిను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది ఏదైతే సార్స్కో టూ అలాగే దానిలోని కొత్తగా వచ్చిన మ్యూటెంట్ రకాన్ని కూడా అడ్డుకుంటుందని చెప్పి పేర్కొంటుంది పేర్కొనింది విజయవంతంగా యూకే బ్రెజిల్ దక్షిణాఫ్రికా రకం వైరస్లకు సంబంధించి ఇక్కడ కల్చర్ చేసినట్లు కూడా ఐఎస్ఎంఆర్ అయితే వెల్లడించింది యూకే బ్రెజిల్ వేరియంట్లను కోవాక్సిన్ బలంగా నిలువరిస్తున్నట్లు కూడా పేర్కొంది దీంతోపాటు ఇటీవల భారతదేశంలో కనిపిస్తున్న డబుల్ మ్యూటెంట్ రకాన్ని కూడా ఇక్కడ పరీక్షలు అయితే నిర్వహించారు వాటి మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది కోవిషీల్డ్ కోవిషీల్డ్ మీద అయితే ఇంకా పరీక్షలు అయితే చేయలేదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకాన్ని ఎన్ని రోజుల పాటు పొడిగించారు అంటే మరో సంవత్సరం పాటు పొడిగించారు సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని చెప్పి భారత ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం ఏదైతే కోవిడ్ వారియర్స్ ఇన్సూరెన్స్ పథకాన్ని రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై నాలుగున ప్రారంభించింది సో ఇప్పుడు అది చూసుకుంటే ఏప్రిల్ ఇరవై నాలుగున ముగియనుంది సో దానికి సంబంధించి మరో ఏడాది పాటు దీన్నైతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పొడిగించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అంఫన్ తుఫాను ఫలితంగా భారతదేశంలో ఎంత నష్టం సంభవించింది అంటే పద్నాలుగు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై నాటికి నాటి అంఫన్ తుఫానుకు సంబంధించి ఇక్కడ భారతదేశంలో పద్నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని సంభవించినట్లు ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ టూ థౌసండ్ ట్వంటీ నివేదిక వెల్లడించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారికి రెండు వేల ఇరవై ఒకటి మే ఒకటి నుంచి ఉచితంగా టీకాలు వేస్తామని చెప్పి ఏ రాష్ట్రం ప్రకటించిందని చెప్పి చూసుకుంటే ఉత్తరప్రదేశ్ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఉచితంగానే టీకాలు ఇస్తోంది అని చెప్పి మీకు అడగచ్చు బట్ ఇక్కడ ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే టీకాలు అనేటివి ఉచితము నెక్స్ట్ మే ఒకటో తేదీ నుండి ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకు ఇక్కడ టీకాలు అనేది ఉచితమైతే కాదు ఆ రాష్ట్రాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళైనా భరించుకోవాలి లేదంటే ఎవరైతే ప్రజలు ఉంటారో నార్మల్ ప్రజలు వాళ్ళైనా ఆ టీకాకు సంబంధించిన ప్రైస్ని భరించుకోవాలి సో కోవిషీల్డ్ ఈరోజు చూసుకుంటే టీకాకు సంబంధించిన ప్రైస్ని విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిషీల్డ్ ఒక డోస్ టీకాని తీసుకోవాలంటే నాలుగు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒక డోస్ టీకాని ఓన్లీ ఒక పర్సన్ ఎక్కించుకునే టీకాని తీసుకోవాలంటే నాలుగు వందల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వాలకు రేట్ కేటాయించారు అదే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ ఒక డోస్ టీకాని తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకు సిక్స్ హండ్రెడ్ రూపీస్గా ఇక్కడ కోవిషీల్డ్ ఈరోజు ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకు టీకా కొనుగోలు చేస్తే నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుంది ఆ విధంగా మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఏళ్ళ పైబడిన వారికి కూడా ఉచితంగా టీకానే అందిస్తాము అని చెప్పి ఇక్కడ ప్రకటించడం జరిగింది అంటే వాళ్ళే కొనుగోలు చేసి ఇక్కడ ప్రజలకైతే ఉచితంగా ఇస్తారు సో ఈ విధంగా ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో టీకా డ్రైవ్ కోసం కార్యాచరణ ప్రణాళిక సంబంధించి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు వెల్లడించడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు ఇది టోటల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే మీకు వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కాలండి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు పైబడిన వారికి రెండు వేల ఇరవై ఒకటి మే ఒకటి నుంచి ఉచితంగా టీకాలు వేస్తామని ఏ రాష్ట్రం ప్రకటించింది అని చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఆంఫాన్ తుఫాను ఫలితంగా భారతదేశంలో ఎంత నష్టం సంభవించిందంటే పద్నాలుగు బిలియన్ డాలర్లు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకాన్ని ఎన్ని రోజుల పాటు పొడిగించారంటే ఒక సంవత్సరం పాటు కొత్త కరోనాపై కూడా ఏటీకా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి ఐసీఎంఆర్ తెలిపింది అంటే కోవాక్సిన్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గ్లోబల్ రివ్యూ ఆఫ్ డెత్ పెనాల్టీ రిపోర్ట్ ఆధారంగా రెండు వేల ఇరవైలో ఎన్ని మరణ శిక్షలు నమోదయ్యాయంటే నాలుగు వందల ఎనభై మూడు రెండు వేల ఇరవైలో సొంత అంతరిక్ష కేంద్రం ప్రారంభించాలని చెప్పి ఏ దేశం యోచిస్తుంది అంటే రష్యా ప్రపంచ సృజనాత్మక మరియు ఇన్నోవేషన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తామంటే ఏప్రిల్ ఇరవై ఒకటి భారతదేశంలో సివిల్ సర్వీసెస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారంటే ఏప్రిల్ ఇరవై ఒకటి మౌంట్ అన్నపూర్ణను అధిరోహించిన అధిరోహణ చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే ప్రియాంక మోహితే వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఉత్తరాఖండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గానీ పీసీ గానీ ఎస్ఎస్సి సిజిఎల్ గానీ సిహెచ్ఎస్ఎల్ గానీ ఆన్లైన్ గానీ ఆఫ్ లైన్ గానీ విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటి కారు అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్